స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవ రథయాత్ర దాదాపు 100 రోజుల పాటు దేశ నలుమూలల్లో ఉన్న 500 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు అనుసంధానించడం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందని అర్తమూరు గ్రామంలో జరిగిన రథయాత్ర అనంతరం నిర్వాహకులు తెలిపారు. ఈ యాత్ర తిరుమలలో ప్రారంభించగా అదే తిరుమలలో రథయాత్ర ముగియనుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగింపు రోజున చక్రస్నానం రోజున తిరుమలలో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి రథయాత్ర మండపేట మండలం అర్తమూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. గ్రామంలో గోవింద్ నామస్మరణతో అన్నమయ్య సంకీర్తన భజనలతో కోలాటం నృత్యాలతో ఊరేగింపు కనుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి భక్త మండలి చైర్మన్ సత్తి బులిస్వామిరెడ్డి, సత్తి లక్ష్మణ్ రెడ్డి, పడాల సుబ్బారెడ్డి, కర్రిపాప రాయుడు, ఆలయ అర్చకులు పాపన సుబ్బారావు, సత్తి గోపాల్ రెడ్డి, మండా గోపాల్ రెడ్డి, సుబ్బారెడ్డి, గొలుగూరి సాంబా శివరెడ్డి, చిన్నారెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి, చింతా వెంకటరెడ్డి, వెలగల సివారెడ్డి, ఉద్దగిరి ఆంజనేయులు, సత్య సత్యనారాయణ రెడ్డి, సత్తి కొండా రెడ్డి, నలమిని శ్రీనివాస్ రెడ్డి, మండా వెంకటరెడ్డి, తాడి రామ రెడ్డి అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.